సెలార్ మూవీ చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున గారు ఈ సెలార్ మూవీని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ మెగాస్టార్ ప్రభాస్ అలాగే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ తెరకెక్కించిన మోస్ట్ వైలెన్స్ మూవీ సెలార్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఎంతగానో ఈగలుగా వెయిట్ చేశారు. అయితే ఎట్టకేలకి ఈ మూవీ మాత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మరి ఈ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్న మూవీ లవర్స్తో పాటు సినీ ప్రముఖులు కూడా థియేటర్కి వెళ్ళి మరీ వీక్షిస్తూ ఉన్నారట. అందులో భాగంగానే సినీ ప్రముఖుడు అక్కినేని నాగార్జున గారు మాత్రం ప్రభాస్ యొక్క ఈ సలార్ మూవీ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే థియేటర్కి వెళ్ళారట. వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ సినిమాను చూస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట. అనంతరం ఆయన బయటికి వస్తూ ప్రభాస్టార్ ప్రభాస్ గురించి అలాగే సలార్ మూవీ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. ఇక అవేంటంటే, రెబల్స్టార్ ప్రభాస్ని మాత్రం నేను చాలా కూల్గా ప్రజెన్సిటివ్గా మాత్రమే చూశాను, కానీ ఇప్పుడు ఇలా వాయిలెన్స్గా ఒక డైనోసార్ లాగా రాక్షసుడు లాగా చూడడం ఇదే మొదటిసారి. అప్పుడో ఇప్పుడో మాస్ యాక్షన్స్లో చూసినా కానీ పూర్తి మాస్లా ఇలా థ్రిల్లింగ్గా మాత్రం ఎప్పుడు కూడా చూడలేదు. నిజంగా ప్రభాస్ని ఈ సినిమాలో చూస్తున్నంతసేపు నాకైతే నోట మాట రాకుండా అలా స్టన్ అయిపోయాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ మాత్రం ప్రభాస్ ఖాతాలోనే బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్న ప్రతి ఒక్క సినిమా రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది అంటూ నాకైతే అనిపించింది అంటూ యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ యొక్క ఈ సలార్ మూవీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట అక్కినేని నాగార్జున గారు. మరి ఈ కామెంట్స్ విన్న అభిమానులు సైతం చాలా సంతోషిస్తూ ఉన్నారట.